तेलंगाना के वज़ीर बलदीन सोनक्स के तारका रामाराव ने कानून साज असेंबली में सवाल और जवाब के सेशन के दौरान हैदराबाद में SNDP के मसाइल पर अराकीन के सवाल का जवाब दिया। वजीर KTR ने कहा कि रियासती हुकूमत ने हैदराबाद शहर में निकासी आब और सीवरेज सिस्टम को बेहतर बनाने के लिए स्ट्रैटेजिक नाला डेवलपमेंट प्लान यानी SNDP का आगाज किया है, जिसके तहत 985 करोड़ 45 लाख रुपये के सर्फे से 60 काम अंजाम दिए जा रहे हैं जो मुख्तलिफ मराहल में जारी हैं। उन्होंने कहा कि हैदराबाद में सीवरेज सिस्टम को बेहतर बनाने के लिए 3 मरहलों में काम शुरू करने का फैसला किया गया है। अक्टोबर 2020 वानल तरवा अक्टोबर 2020 वरदल तरवा हैदराबाद परस्थित दृष्टि पेट्कोनी एट्लाइते SRDP अने कार्यक्रम तीसुकुन्नामो अदे पद्धति व्यूहात्मक नालाल अभिवृद्धि अने प्रणालिक तीसुकोनी मिशन मोड लो डब्बुलु कूडा केटायिंची इंजनीरिंग टीम्स प्रत्येक इंजनीरिंग विभागान्नि कूडा दीनिकोसम प्रत्येक एर्पाटु चेसी GHMC या बयट उन्न मुनिसिपालिटी अने तेडा लेकुंडा మొత్తంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో 985 కోట్ల 45 లక్షలు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలతో మొదటి దశ SNDP పనులు తీసుకున్నాం అధ్యక్ష. అందులో తమరి జోన్ సికింద్రాబాద్ జోన్లో 257 కోట్ల 40 లక్షలు, కుకట్పల్లిలో 112 కోట్ల 80 లక్షలు, ఎల్బీనగర్ జోన్లో 113 కోట్ల 59 లక్షలు, చార్మినార్ జోన్లో 93 కోట్ల 28 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 137 కోట్ల 12 లక్షలు, శేర్లింగంపల్లి జోన్లో 20 కోట్ల 88 లక్షలు, మొత్తం GHMC ఏరియాలోనేమో 735 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా GHMC బయట అవుట్సైడ్ GHMC జల్పల్లి కానీ కొంపల్లి కానీ ఇతరత్ర చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలు మున్సిపల్ ఏరియాస్లో మిగతా దాదాపు ఒక 250 కోట్ల రూపాయలు అధ్యక్ష తీసుకొని మొత్తం 985 కోట్ల రూపాయలతో 60 వర్క్స్ తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం వివరాలు చెప్పమంటే కూడా నేను చెప్తాను అధ్యక్ష, మొత్తం 60 వర్క్స్ యొక్క వివరాలు కూడా ఉన్నాయి. ఎవ్రీ వీక్ నేనే స్వయంగా రివ్యూ చేస్తూ ఉన్నా అధ్యక్ష. ముగ్గురు చీఫ్ ఇంజనీర్లను పెట్టినాం, 3 ఈ పనులన్నింటినీ పర్యవేక్షించి మనకు వర్షాకాలం వచ్చే లోపల ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మిషన్ మోడ్లో జరగాలన్న ఉద్దేశంతో మా కమిషనర్ GHMC ప్రతి వారం సమీక్షిస్తున్నారు, మా ఇంజనీరింగ్ చీఫ్ సమీక్షిస్తున్నారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు, మేయర్ గారు తిరుగుతూ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఎక్కడికక్కడ వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ఈ రకంగా కార్యక్రమాన్ని తీసుకొని వేగంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఇందులో మిత్రులు కాలేరు వెంకటేష్ గారు అడిగినారు, మరి మేము పెట్టకపోతే మీరు బువ్వ కూడా లేదు, మీకు హైదరాబాద్లో తెలంగాణలో మీకు బువ్వ కూడా లేదు, పెట్టేటోళ్ళు లేరు, మేమే ఇస్తున్నాం మేమే అన్ని చేస్తున్నాం అని చెప్పి కొంతమంది బాగా బిల్డప్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు. నిజంగా వాళ్ళది ఏమైనా వాటా ఉందా అని చెప్పి మా సోదరుడు మరి అమాయకంగా అడిగిండా, ఎందుకు అడిగిండో తెలియదు అధ్యక్ష, కానీ అడిగిండు అధ్యక్ష. అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష, ఈ పనులు ఏవైతే 1000 కోట్లతో తీసుకున్నామో SNDPలో కేంద్ర ప్రభుత్వం వాటా 0 అధ్యక్ష, వాళ్ళది ఒక పైసా కూడా లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొద్దిగా సిగ్గుచేటి మాట చెప్తా ఉన్నా, మున్సిపల్ మంత్రిగా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నా అధ్యక్ష. అక్టోబర్ 2020 సంవత్సరంలో హైదరాబాద్లో వరదలు వచ్చినాయి అధ్యక్ష, మూసి పొంగింది, చాలా కాలనీలు జలమయమైనాయి, అందరం కూడా తిరిగినాం గౌరవ శాసనసభ్యులు, కేంద్రం నుంచి కూడా కొంతమంది పెద్దలు వచ్చినారు అధ్యక్ష, అప్పుడున్న కేంద్ర మంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చినప్పుడు ఏమైనా 4 పైసలు ఏమైనా తీసుకొస్తారేమో సాయం చేస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష వచ్చినారు, ఫోటోలు దిగినారు, చాలా బాధను వ్యక్తం చేసినారు, రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలని డిమాండ్ చేసినారు. కానీ అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర 18 నెలలు దాటిపోయింది అధ్యక్ష, ఒక 60 పైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వరద సహాయం ఇంతవరకు రాలేదు అధ్యక్ష. SDRF అని ఉంటుంది అధ్యక్ష, NDRF అని ఉంటుంది. గుజరాత్లో వరదలు వస్తేనేమో ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి 1000 కోట్లు ఇచ్చి వచ్చినారు అధ్యక్ష, కానీ హైదరాబాద్కు మాత్రం ఇప్పటి వరకు 60 పైసా కూడా సహాయం చేయలేదు అధ్యక్ష వరద నీటి కోసం. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. అదే ఇదే నగరం నుంచి ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు అధ్యక్ష, కేంద్ర కేబినెట్ మంత్రి. దురదృష్టం మరి ఆయనకు కూడా ఎందుకో ఈ విషయంలో మనసు రావడం లేదు, ఆయనకు కూడా ఎందుకో హైదరాబాద్ ప్రజలకు సహాయం చేయాలనే విషయంలో ఎందుకు ఆయన కూడా ఇప్పటిదాకా పట్టించుకోవడం లేదు.